డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా కీలా వరంగల్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేష్ పై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ ఉత్తర్వులను జిల్లా రిజిస్ట్రార్ రవి జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేశారని తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్తిక్ సెలవులపై వెళ్లడంతో సీనియర్ అసిస్టెంట్ రాజేష్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. రెండు రోజుల్లోనే అక్రమ లేఅవుట్ కు చెందిన 26 ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేశారు రాజేష్. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లా కీలా వరంగల్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేష్ పై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ ఉత్తర్వులను జిల్లా రిజిస్ట్రార్ రవి జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేశారని తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. కసబ్ రిజిస్ట్రార్ కార్తిక్ సెలవులపై వెళ్లడంతో సీనియర్ అసిస్టెంట్ రాజేష్ కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. రెండు రోజుల్లోనే అక్రమ లేఅవుట్ కు చెందిన 26 ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేశారు రాజేష్. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో విచారణ జరిపి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్. సంజనా, వరంగల్ జిల్లా కిలా వరంగల్ సబ్ రిజిస్టార్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాజేష్ సస్పెండ్ చేస్తూ జిల్లా రిజిస్టార్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపినటువంటి జిల్లా రిజిస్టార్ అతని పైన సస్పెన్షన్ వేటు వేశారు. సబ్ రిజిస్టార్ కార్తీక్ సెలవుల పైన వెళ్లడంతో సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి రాజేష్ కు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినటువంటి రెండు రోజుల్లోనే అక్రమంగా లేఅవుట్ కు సంబంధించినటువంటి 26 ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినటువంటి రాజేష్ పైన ఫిర్యాదు రావడంతో జిల్లా రిజిస్ట్రార్ దీనిపైన పూర్తిగా విచారణ జరిపి అతనిపైన సస్పెన్షన్ వేట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా అనేక రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయి. డబ్బులు లేదే పని కావడం లేదనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజేష్ పైన సస్పెన్షన్ వేట్ చేసినటువంటి జిల్లా రిజిస్ట్రార్ మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్నటువంటి అవినీతి అక్రమాలపైన కూడా దృష్టి సారిస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.